నా మా జీవితములు నీ సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం అయ్యా ఇప్పటి వరకు నీ సన్నిధానములు నీతో మేము మాతో మీరు కలిసి ఆనందించే కృపద చేసా ప్రభా ఈ ముందు ఎన్నికలేని నీ పాదాసు నేను ప్రభా నీ కృపాసు మీద నిలబడి మరి ప్రార్థిస్తునగా కుడు ప్రజలను మీరు దీవించి ఇంకా రానైన బిడ్డలను త్వరగా మీరు నడిపించండి ఏ కుటుంబములో ఏ వ్యక్తి నాయన నీ సన్నిధిని విస్మరించకుండా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కుటుంబము కుటుంబముగా నీ సన్నిధిలో ఉండినట్లుగా మీరు సహాయించి చేయమని ప్రార్థిస్తున్నా రోగులను స్వస్థపరచని బలహీనలు బలపరచి చిన్నపిల్లలను యవనస్తులను వృద్ధులను మీరు దీవించండి ఇప్పుడు నీ వాక్యమును మేము సమీపిస్తున్నాం నీ వాక్యమును మేము సమీపించి నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా మీరు నాతో మాతో మాట్లాడండి మాలో ఉన్న పాపమును మాలో ఉన్న శాపమును మీరు తీసివేయండి నేను దైతో మమ్మల్ని కడగండి నేను నీ వాక్యమని ఉదకముతో నేను మాకు స్థానం చేయించండి నేను నీ వాక్యమనే ఉదకముతో మమ్మల్ని కడగండి నేను నీ వాక్యమని ఉదకముతో మమ్మల్ని శుద్ధీకరించి నీ సన్నిధులు శ్రేష్టమైన వ్యక్తులుగా అనగా పరిశుద్ధులుగా మమ్మల్ని నిలబెట్టాను ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడైన ప్రకారము మేము నువ్వు పరిశుద్ధులమే ఉండాలన్నది నీ ఉద్దేశము నాయన కనుక నాయన మా పరిశుద్ధతకి ఏదైతే ఆటంకముగా ఉందో ఏదైతే అభ్యంతరంగా ఉందో ప్రభా అటు ఆటంకము అభ్యంతరాన్ని మీరు తీసివేయమని నేను ప్రార్థిస్తున్నాను వారు లేని పొంచున్న దురాత్మలను శీకటి శక్తులను లేపరిచి మరి నాయన ఆత్మ సంబంధమైన కార్యాన్ని మా మధ్యన మీరు జరిగించమని యస్సు క్రీస్తు పరిశుద్ధనామును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి అమేన్ అమేన్ ప్రియమైనటువంటి వర దేవుని యొక్క వాక్యానికి దైవజనుని మాటకు లోబడని ఏ విశ్వాస అయినా సరే శాపగ్రస్తుడు శాపగ్రస్తురాలు అవుతుందని రీతిగా సెలవిస్తుందండి లోబడని పిల్లలకు శ్రమ అంటే ఏంటి అర్థమండి అవుతారు లోబడకపోవటమే పాపం పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి మరణము ఆ మరణం నుండి మనల్ని ఎవరు తప్పించలేరండి ఒకసారి మీరు ఆలోచన చేయండి మనము మాత్రమే ఇక్కడ కూర్చోగలుగుతున్నామంటే మనం మాత్రం ఇక్కడ కూర్చోగలుగుతున్నామంటే అది ఎంత భాగ్యం అండి లోకంలో ఎంతోమంది ఉన్నారు మనకంటే గొప్పవారు ఉన్నారు మనకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు మనకంటే అందచందాలు కలిగిన మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు ఈ భాగ్యాన్ని మనం ఏం చేసుకోకూడదండి పోగొట్టుకోకూడదు దేవుడిచ్చిన ఈ భాగ్యమును మనం పోగొట్టుకోకూడదంటే సమయమును సమయమును పోగొట్టుకొనుక దానిని మనం ఏం చేసుకోవాలండి సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు సమయం ఎవరిదండి దేవుని సమయం దేవునికే మనం ఇవ్వాలి అంతేగాని మనం లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ లోకాచ తలపుల ప్రకారం అన్యాచారాలు మనం జీవిస్తూ ఉన్నామంటే అది మన కుటుంబానికి ఏమాత్రము కూడా ఆశీర్వాదం కాదండి కనుక ప్రియమైనటువంటి వారు ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే మిమ్మల్ని తన సావాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడ మనం మనంతటా ఇక్కడికి రాలేదు గ్రహిస్తున్నారా మనం మనంతటా దేవుని మందిరానికి రాలేదు ఆయన యొక్క అమూల్యమైనటువంటి పిలుపుని బట్టి ప్రభు యొక్క పాద సన్నిధులు మనం ఉన్న చూడండి బైబిల్ గ్రంథములు అపోస్తులేని పౌలు కొరింది సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వాక్యుమెంట్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సావాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు దేవునికి స్తోత్రం అలలుయా అలలుయా గట్టిగా చెప్దామా సంతోషంతో చెప్దామా ఆనందంతో చెప్దామా మంచిదే అండి మనం ఎక్కడున్నాం ఎక్కడున్నామండి దేవుని సన్నిధులు పరిశుద్ధ స్థలములు పరిశుద్ధుడైనటువంటి ప్రభు యొక్క పాదాల దగ్గర మనం ఉన్నాం పరిశుద్ధాత్మ పురుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రికలు మొదటి మాటలు ఇది చెప్తున్నాడండి ఇవే మాటలండి మొదటి మాటలండి ప్రతి ప్రసంగంలోనూ తొలి పలుకులు ఉంటాయి తుది ఉంటాయి ప్రారంభ మాటలుంటాయి ముగింపు మాటలుంటాయి అండి ఈ తొలి పలుకులలో ఆయన ఏమన్నాడు తెలుసండి మన ప్రభు అయినటువంటి యసు క్రీస్తును తన కుమారుని సావాసమునకు ఎవరు సావాసానికండి కుమారుని సావాసమునకు పిలిచిన దేవుడు ప్రియమైనటువంటి వాళ్ళరా చాలా సందర్భాల్లో నేను మీకు చెప్తూ ఉంటాను మనంతటా మనము దేవుని యొక్క సన్నిధికి మనం రాలేదు ఆయన మనల్ని పిలుచుకొని మనల్ని ప్రతిష్ఠించుకొని మనల్ని ఆయన యొక్క సావాసములోనికైనా తీసుకున్నారు ఎందుకు ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడంటే మనము ఆయనతో సావాసం చేయడానికి ఆయన మనతో సావాసం చేయడానికి యేసుక్రీస్తు క్రీస్తు వారు ఆ పరలోకమును విడిచి ఈ భూలోకానికి మానవ దేహమునగా మట్టి దేహమును ధరించుకొని మన మధ్యకి ఎందుకు వచ్చాడంటే మట్టి వంటి వారమైన మనతో ఆయన ఏం చేయడానికి సావాసము చేయడానికి దేవునికి స్తోత్రం చెప్దామా హలో ఆయన నిత్యము పరలోకములు కోట్ల దూతలతోటి స్థుతింపబడుతూ ఆరాధింపబడుతూ కొనియాడబడుతూ ఉన్నటువంటి ఆ ప్రభు తన్ను రిక్తునిగా చేసుకొని తన్ను రిక్తునిగా చేసుకొని మహిమ శరీరము కలిగినటువంటి ఆ కృపగల దేవుడు ఏ శరీరాన్ని ధరించుకున్నాడండి ఏ శరీరమును ధరించుకున్నాడు ఎస్సు ప్రభు మట్టి శరీరమునంటే మన శరీరం ఎలాగైతే ఉందో మనం ఏ మాదిరిగా ఉన్నామో అదే మాదిరిగా ఆయన కూడా ఏం ధరించాడండి మట్టి శరీరమును ధరించుకొని మన మధ్యకు వచ్చాడు ఎందుకో తెలుసా మనతోటి సావాసము చేయడానికి దేవునికి దేవనికి స్తోత్రం హలలుయా అలలుయా ఒకటి మనం ఆలోచన చేస్తే ఆయన మనతో సావాసం చేయడానికి ఆ పరలోకాన్నిచి భూలోకానికి వచ్చాడు మంచిది కానీ మనము ఆయనతో సావాసం చేయడానికి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చాడు అయితే మనము ఆయనతో సావాసం చేయడానికి లేదు ఆయన మనతో సావాసం చేయడానికి మనలో ఏమైనా యోగ్యత ఉందా మనకి ఏమైనా అర్హత ఉందా ఏమండి ఆయన ఎవరండి పరిశుద్ధుడు ఆయనలో పాపం లేదు ఆయనలో జన్మ పాపం లేదు కర్మ పాపం లేదు ఎస్సు అంటున్నాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా స్థాపించగలడా అని అడిగినప్పుడు ఎవరైనా వచ్చి నాయన నువ్వు ఆ పాపం చేసు ఈ పాపం చేసు అని ఎవరైనా చెప్పగలిగారా ఎందుకంటే ఆయనలో పాపము లేదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైనా మహాపరిశుద్ధుడైనా ఎవరండి గట్టిగా చెప్పండి అందరూ చెప్పాలి మహాపరిశుద్ధుడైన మనము పాపులము పాపులము ఘోర పాపులం మనం ఎవండి ఎవడైనా తన ఆ హృదయం మీద చేసుకుని నేను నీతి మంత్రిని ఎవరైనా చెప్పగలవా నాలో పాపం లేదని ఎవడైనా చెప్పగలరా నేను యథార్థవంతుని చెప్పగలరా నేను నీతి మంత్రు అని చెప్పగలవా చెప్పలేం కదండి కానీ ఈ యస్సు క్రీస్తు ప్రభువు మరి పాపులమైనటువంటి మనతో సావాసం చేయడానికి మనల్ని ఆయన ఏం చేసుకున్నాడండి పిలుచుకున్నాడు దేవునికి స్తోత్రం అలలుయా గట్టిగా చెప్పండి అమ్మా గట్టిగా చెప్పండి అర్హత లేని యోగ్యత లేని మనతో ఎందుకైనా సావాసం ఎందుకు ఎందుకైనా మనతో సావాసం చేయాలనుకున్నా ఎందుకనగా ఆయన మనలను ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు నిన్ను నన్ను నీ కుటుంబమును నా కుటుంబాన్ని నీ జనులను నా జనులను దేవుడు ఎంతగానో ప్రేమించాడండి ప్రేమించి మనతో సావాసం చేయడానికి ఆయన మనల్ని ఏం చేసాడటండి పిలుచుకున్నాడు దేవునికి స్తోత్రం హలో ఇక్కడ మనం చూస్తుంటే ప్రియమైనటువంటి వారి మాట మరొకసారి చదువుకుందాం కొరిది రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చి మన ప్రభుని యేసు క్రీస్తు అను తన కుమారుని ఎవరి అండి యేసు క్రీస్తు ప్రభువను తన కుమారుని సావాసమునకు ఆ మిమ్మను పిలిచిన దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని అయారితులుగా పిలుచుకున్నాడు ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశము కలిగి దేవుడు పిలుచుకున్నాడు ఒకరు సేవ చేయడానికి ఒకరు పరిచయం చేయడానికి ఒకరి ఇంకోటి చేయడానికి ఇంకోటి చేయడానికి ఇంకోటి చేయడానికి దేవుడు లోకముల్లో నుండి మనల్ని ఏం చేసేడండి పిలుచుకున్నాడు ఎందుకు పిలుచుకున్నాడు తెలుసండి తనతో మనము సవాసము చేయడానికి ఆయన మనతో సవాసం చేయడానికి పిలుచుకున్నాడండి ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆయన మహాపరిశుద్ధుడని మరి పరిశుద్ధుడైన ఆయనతో సావాసం చేయాలంటే ఆయన మనతో సావాసం చేయాలంటే మనం ఎలా మారాలి చెప్పాలమ్మా ఎలా మారాలి ఆయనలాగా మనం కూడా పరిశుద్ధులం అవ్వాలి దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడై ఉన్నలాగా మీరు కూడా ఏమన్నాడు నేను పరిశుద్ధుడినయ్యుండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి పరిశుద్ధత అంటేడు తెలుసండి పరిశుద్ధత అంటేడు తెలుసా దేవునికి ఇష్టం కానిదేది మన జీవితంలో జరగకూడదు ఒక మాటలో చెప్పాలంటే దేవుని మాటకు మనం ఇవ్వాలి లోబడాలి మీరు చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ ప్రసంగం చేస్తుంటే ఇక్కడ నుంచి నేను మాట్లాడుతుంటే ఆయన మన పౌలు గారే కదా అనుకుంటున్నారు మీరు ఇక్కడ మాట్లాడేది ఎవరండి ప్రభు నీతో మాట్లాడుతున్న నాతో మాట్లాడు మాట్లాడినప్పుడు నువ్వు పక్కన కూర్చున్నావు నువ్వు ఎదురుగుండా కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఆ మాటకు నువ్వేమవ్వాలి లోబడాలి ఆటంకి నువ్వు నిలబడ్డావంటే ఆయనకి విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము కొనేమోదండి ఏమోదండి వర్ధల్లదండి ఆటంకంగా నువ్వు ఉన్నావంటే నీవు నీ కుటుంబం ఎంత మాత్రము కూడా వృద్ధులోనికి రాదండి అర్థమవుతుందా నీవు పరిశుద్ధత కలిగిలేవంటే నీవి పరిశుద్ధత లేదంటే నువ్వు ఇంకా నీలో ఎవడున్నాడు తెలుసండి సైతానిగాడు ఉన్నాడండి అర్థమైందా పరిశుద్ధంగా లేవంటే నీ పాత అలవాట్లు పాత పద్ధతులు ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టలేవు ఒక వ్యభిచార వ్యభిచారుగానే ఉండి వస్తుంది అనుకోండి ఒక త్రాగుబూతు తాగుతూనే వస్తున్నాడు అనుకోండి ఒక సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ కాలుస్తూనే వస్తున్నాడు అనుకోండి ఒక బూతులు తిట్టేవాడు బూతులు తిడుతూనే వస్తున్నాడు అనుకోండి సొతాగా మన వారు నీతి మంతులం కాదండి అర్థమైందా ఒకడు దేవుడు వాక్యం చదువుతాడు దేవుని మాటలు చెప్తూ ఉంటాడు నోరు తెరిస్తే బూతులు వస్తాయండి బూతులు ఉంటే వస్తాయి చెప్పండి ఏమండి ఉంటే బూతులు వస్తాయి చెప్పండి నువ్వు చేసే వ్యభిచారాన్ని నువ్వు వదులుతుందండి నీ లోపల లోపలెవరున్నాడు చెప్పండి ఎవరున్నారు సైతాన్ గారు అదానికి ఒక పేరున్నాడు కదండి ఏం పేరండి సాతాన్ని హృదయంలో ఉన్నది కాబట్టి నువ్వు ఆ యొక్క పనిని నువ్వేం చేయలేకపోతున్నావు వదల్లేకపోతురు అదే ప్రభు నీలో ఉన్నాడు అనుకోండి ప్రభుత్వ నువ్వు సావాసం చేస్తున్నావు అనుకోండి ఆ పని నువ్వేం చేస్తావు విడిచిపెట్టేస్తావు కానీ నువ్వు విడిచిపెట్టట్లేదు అంటే నీలో ప్రభు లేడు ఎవరున్నారు సైతానిగాడు ఉన్నాడు నువ్వు పూతులు తిడుతున్నావు దాన్ని వదిలిపెట్టట్లేదు అనుకో నీలో ఎవడున్నాడు సైతానిగాడు ఉన్నాడు నీవు సేవకుడికి ఆటంకంగా నిలిచో ఆటంకంగా నీలో ఎవడున్నాడు సాతానిగాడు ఉన్నాడు అర్థమైంది అర్థం అవట్లేదా ఎవండి అర్థమవుతుంది అర్థం అవట్లేదా అంటే మనం ఎవరితో సావాసం చేస్తున్నట్టండి సాతాను తోటి ఎనిమిదింటికి రావాల్సి నువ్వు ఎనిమిదింటికి రావట్లేదంటే ఎవరితో సహవాసం చేస్తున్నావు గట్టిగా చెప్పాలి మీరు ఎవరితో చేస్తున్నారు గట్టిగా చెప్పాలి మీరు చెప్పాలి ఎవడున్నాడు మీరు ఎవరున్నారు ప్రభు ఉంటే నువ్వేం చేస్తావు ప్రభు ఉంటే ఏం చేస్తావు ఏం చేస్తావు ఎనిమిది గంటలకు మందిరానికి వెళ్ళాలి ప్రభు వచ్చి కూర్చుంటాడు ఆయన కూర్చునేటప్పటికి నేను వెళ్ళిపోవాలనుకుని తొందరపడుతూ వస్తావు అవునా కానీ చెప్పండి నేను చెప్పేమన్నా నాకు ఉపయోగపడే మాటలు చెప్తున్నానా ఏమండి నాకు ఉపయోగపడే మాటలు అంటే మీ బంగారు పట్టుకొచ్చి ఇచ్చేయండి మీ డబ్బు పట్టుకొచ్చి ఇచ్చేయండి ఈ కదండి మరి నేనేం చెప్తున్నాను ఏమండి మీకు ఉపయోగపడే మాటలు చెప్తున్నానా నాకు ఉపయోగపడే మాటలు చెప్తున్నానా ప్రభు మీకు ఉపయోగపడే మాటలు చెప్పాడా ఆయనకు ఉపయోగపడే మాటలు చెప్పాడా అండ్ మీరు అక్కడికి వెళ్తే ఆయనకు ఉపకారం ఏం కాదండి మీ పరలోకి వెళితే ఆయనకి ఏం ఉపకారం కాదండి పరలోకి వెళ్తే ఎవరికి ఉపకారం మీకు ఉపకారం ప్రభు మీకు ఉపకారం అయ్యే మాటలు చెప్పాడా ఉపకారం కాని మాటలు చెప్తున్నాడా మరి ఆ మాటలు మీరు ఏమవ్వాలి లోపడాలి నువ్వు లోబడట్లేదంటే నీలో ప్రభుకు బదులు ఎవరున్నారు అంటే నువ్వెవరితో సావాసం చేస్తున్నావు నువ్వెవరితో నడుస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు మాట్లాంటున్నావు నువ్వు సాతాను ఎనిమిదింటికి వెళ్ళాలంటే తొమ్మిదింటికి వెళ్తే ప్రాబ్లం ఏముంది అయ్యారు తొమ్మిదిన్నర కదా వాక్యం చెప్పేది అప్పుడేళ్ళు నువ్వు అని సైతాని గడ అంటాడు నువ్వు తొమ్మిదిన్నరకు వచ్చావు అనుకుని నువ్వు ఎవరు అండి చెప్పాలి ఎవరు మాట్లాడినట్టు నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు చెప్పాలమ్మా శుక్రవారం మందిరానికి రావాల్సిన మందిరానికి రావట్లేదు మీరు ఎవరు మాట వింటున్నారు ఆదివారం వెళ్తున్నావు కదా సరిపోద్దిలే అంటుందండి ఇంత భక్తి ఎందుకులే అంటది అది అంటుందో లేదు చెప్పండి ఏమండి అంటదా లేదా అంటదండి దాని దేవుడి మాట వింటే నువ్వు శుక్రవారం మందిరానికి అయ్యా నేను బయటకు వస్తే వాతావరణం పడట్లేదంటే నేను నీకు తోడై ఉంటాను నేను నీకు ఆరోగ్యం ఇస్తాను నువ్వు వెళ్ళని ప్రభుత్వం నువ్వు సావాసం చేస్తే ప్రభు అంటాడు ప్రభు వాళ్ళు ఉంటేనే కదా ప్రభుత్వం సావాసం చేస్తున్నారు కాబట్టి మరి నైట్ దూరం అనిపిస్తలేదండి మన దేవుని మందిరానికి వెళ్ళాలి పనులు తేల్చుకొని మందిరానికి వస్తున్నారు మరి నువ్వు రావట్లేదంటే నీకు వాహనం ఉన్నది ఆటో ఉంది నీకు మోటార్ సైకిల్ ఉంది ఎలాగైనా నువ్వు రావాలనేటువంటి దేవునితో సావాసం చేస్తే నువ్వు ఆయన మాట విని ఎలాగైనా సరే ఈ యొక్క అడ్డంకులను అధిగమించి నువ్వు ఎక్కడికి వస్తావు దేవుని సన్నిధికి వస్తావు మీలో చాలామంది అంటారు దేవుని మందిరానికి వెళ్ళినా సరే ఆరోగ్యం బాగుంటలేదండి అంటారు సన్నిధికి వెళ్ళినా ఆరోగ్యం సన్నిధికి వెళ్తున్నా నీవు నీవు నామకార్థకంగా సన్నిధికి వెళ్తున్నావా దేవుడు చెప్పినట్లు చేస్తూ సన్నిధికి వెళ్తున్నావా ఆయన చెప్పినట్లు నువ్వు చేసావు స్వస్థత శీఘ్రంగా నీ దగ్గరికి వచ్చేస్తుంది ఆయన మాటకు పడ్డామంటే స్వస్థత ఎలాగొచ్చేస్తుందండి శీఘ్రంగా వచ్చేస్తుందండి దేవుని మాటకులో లోబడితే మనకు అనారోగ్యము కూడా ఆరోగ్యంగానే మనకు ఉంటుంది మన బలహీనత కూడా మనకు బలంగానే ఉంటుంది నీకంటే చిన్నవారు నీకంటే బలం కలిగినటువంటి వారు మరి రాలిపోతున్నారండి రాలిపోతున్నా నువ్వు ఇంకా రాలిపోకుండా ఉన్నావంటే దేవుడి నీ పట్ల ఒక ఉద్దేశం ఒక సంకల్పం కలిగొ అదేంటంటే నీవాయన మాటకు లోబడటం అనేటువంటిది ఒక ఉద్దేశం ప్రభు కలుగున్నా ఇక్కడికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో ఇక్కడికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో అమ్మా నువ్వు నీకు బుద్ధి రావాలి బుద్ధి తెచ్చుకొని మనము బుద్ధి లేనటువంటి వారిగా కాకుండా బుద్ధి కలిగినటువంటి వారిగా మనం దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేసుకోవాలండి సద్వినియోగం చేసుకోవాలి దేవునికి స్తోత్ర హలలు యా రెండు చేతులు పైకి ఎత్తాలి గట్టిగా చెప్పాలి ఇంకా గట్టిగా చెప్పాలి దేవుడు మీకు బుద్ధి గాక దేవుడు మీకు బుద్ధి గాక బుద్ధి లేని మిమ్మల్ని బుద్ధి కలిగిన వాళ్ళుగా దేవుడు మార్చునిగాక బుద్ధి కావాలి కదా బుద్ధి గలవాళ్ళు ఏం చేస్తారండి ఎప్పుడు మేము రెడీ అంటారు అర్ధరాత్రి వచ్చిన రెడీ అంటారు అంక మధ్యాహ్నం వచ్చినా రెడీ అంటారు అమావాస్ వచ్చిన రెడీ అంటారు ఎప్పుడు బుద్ధి గలవారు మేము సిద్ధమే అంటారండి మరి ప్రభు ఇప్పుడు వస్తే మీరేమంటారు ఏమండి నేను పని ఒప్పుకున్నాను ఆ పని అయ్యాక వస్తాను ఏం ఒప్పుకుందట ఎప్పుడు ఒప్పుకున్న పని అంటే ఆదివారం ఒప్పుకున్నాను అయ్యగారు మన రెండు వారాలు ఒక ఆమె గురించి చెప్పాను కదా ఇలా వచ్చేసింది అవి దేనికి స్తోత్రం హలో లూయ రెండు వారాలు చెప్పాను కదా ఆదివారం చెప్పాను మందిరానికి రానోళ్ళని మొఖం ఏం చేయకూడదు అన్నాను చెప్పండి మందిరానికి రానోళ్ళు మొఖం ఏం చేయకూడదు చూడకూడదండి పాపం వాళ్ళ మొఖం చూస్తే ఎందుకంటే వాళ్ళు మాట ఇట్లేదు వాళ్ళు ప్రభు లేడు వాళ్ళు దేవునితో సావాసం చేయట్లేదు ఎవరితో సావాసం చేస్తున్నారు సాతానితో సావాసం చేస్తున్నారు సాతాను మొఖం చూసేవంటే మనకి ఎలా ఎలాగుంటుంది చెప్పండి ఏమండి సైతాన్ గారి మొఖం చూసేవంటే ఏముంటుంది ఆ రోజు యాక్సిడెంట్ మనం చేయక్కర్లేదండి మనకే యాక్సిడెంట్ అయిపోతుంటుంది అది చెప్పండి ఏదైనా అనుకోని సంభవించింది అనుకోండి వెంటనే ఏమంటాం తెలుసండి పొద్దున్నే ఎవడు మొఖం చూసామో అంట అంటే కొందరు మొఖం చూస్తే మనకేం కలుగుతుందండి కీడు కలుగుతుంది దేవుని మందిరానికి రాని వాళ్ళు మొఖం చూస్తేనట్టండి వాళ్ళ మొఖంలో ఎవడు తాండవేస్తాడటండి సైతాని గారు నీళ్లు ఎత్తున తాండం ఇస్తూ ఉంటాడండి కనుక ఆ ప్రియమైనటువంటి వాళ్ళ సాతాను మనలో ఉంటే మనం ఎవరు ఉద్దేశాలు నెరవేరుస్తాం సాతాను ఉద్దేశాలు నెరవేరుస్తాం మనం ఎవరితో సావాసం చేస్తాము చెప్పండి వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి లేదా ఏవండి దేవుడు ఎందుకు మనతో సావాసం చేయాలనుకుంటున్నాడు తెలుసండి మనలను తనలాగా మార్చడం కోసమే నమ్ముతున్న వారు గట్టిగా దేవునికి స్థాత్రం చెప్పండి గట్టిగా తప్పులు కొట్టి దేవుని మహింపర్దామా ఆయన మనతో ఎందుకు సావాసం చేయాలనుకుంటున్నారు మనలా మార్చు మనమేమంటున్నాం వద్దునైనా 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 అను ఎందుకంటే ఆయనలాగా మారిపోవలేము అప్పుడు ఆయన సావాసం చేయడానికి మన దగ్గరికి వస్తుంటే అయ్యా వద్దునైనా ఎందుకంటే నాలో ఇంకా పాత కోరికలు ఉన్నాయి పాత పులిసిన పిండి ఉంది నాలో ఏముంది పాత పులిసిన పిండి అటండి పాత కోరికలు ఉన్నాయి నాకు ఇంకా వాడితో సూచించాలని ఉంది ఆమెతో ఉంది నాకు ఇంకా ఆ పాపం చేయాలనుంది ఆ మందు తాగాలని ఉంది ఆ సిగరెట్ కాల్చాలనుంది అల్లరు చిల్లరగా ఉండాలని ఉంది అది ఉంది ఇది చేయాలనుంది అని సావాసం చేయడానికి ప్రభు మన దగ్గరికి వస్తే ఎందుకంటే ఇక్కడ ఉన్న మన అందరితో సావాసం చేయడానికి ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు ఏమండి లోకంలో చాలా మంది ఆయన పిలుపు వారికి ఎదురు చూస్తున్నారు వాళ్ళకి పిలుపు రాలేదండి కానీ మనకేమొచ్చిందండి పిలుపు వచ్చింది ఆ పిలుపుని బట్టి మనం ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడ ప్రభు ఏం చేయాలనుకున్నాడంటే మనతో సావాసం చేయడానికి దగ్గరికి వస్తుంటే ప్రభు ఆగు ఇంకొంతకాలం ఇంకొంతకాలం కొంతమంది రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు మరికొంతమంది రక్షణకు ఇంకా టైం ఉన్నదని చెప్తున్నారు రెండు ప్రమాదమేనండి మిమ్మల్ని పిలిచిన వాడు నిన్ను రక్షింపబడమని చెప్పినప్పుడు రక్షణకును సిద్ధపడాలి రెండవది రక్షింపబడిన నీవు ఆ రక్షణలో ఏమవ్వాలి కొనసాగాలి అంటే నువ్వు పొందిన రక్షణను ఏం చేసుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే ఎవరితో సావాసం చేయాలి చెప్పాలి గట్టిగా నాకు మా ఉన్నాడండి నా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళు ఉన్నారండి ఉన్నారండి ఫ్రెండ్స్ ఎప్పుడు దాకా ఉంటారో కూడా చెప్తానండి దేవుడికి స్తోత్రం మీకున్న ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కాదు మీకు అర్థమైపోద్ది గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వర ఆయనతోటండి మనం ఏం చేయడానికంటే ప్రభు పిలుచుకున్నాడు సవాసము చేయడానికి మనం ఎవరితో సావాసం కలిగి ఉండాలి ప్రభుతో సావాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే ప్రభుతో మనం సావాసం కలిగి ఉన్నామో మన జీవితంలో ఏం జరుగుతాయో చూద్దామండి పరిశుద్ధ గ్రంథము నుండి ఏపు గ్రంథమండి ఏపు గ్రంథము ఇరవై రెండు వాధ్యాయము ఏపు గ్రంథము ఇరవై రెండు వాధ్యాయము ఇరవై ఒకటి వాక్యాన్ని చూడండి ఆయనతో సావాసము చేసిన ఎడల సమాధానము కలుగుడు అలాగనే నీకేం కలుగుతుందట మేలు కలుగుతుందట దేవునికి స్తోత్రం అలెలుయా అలెలుయా ఆయనతోటి సావాసం చేస్తే ఏం కలుగుతుందటండి సమాధానము కలుగుతుంది అటండి ఏం కలుగుతుంది చెప్పండి నాదొక ప్రశ్న నీ కుటుంబంలో సమాధానం ఉందా నాదొక ప్రశ్న నీ కుటుంబంలో సమాధానం ఉందా చెప్పాలి నీ కుటుంబంలో సమాధానం ఉందా నేను అడిగే ప్రశ్న ఏంటి మీ ఇంట్లో సమాధానం ఉందా ఉందంటే ఉందని చెప్పండి అయ్యా లేదంటే లేదని చెప్పండి ఎందుకు మాట్లాడుకోకుండా అలా చూస్తున్నారు మోగోడు దగ్గర మాట్లాడామనుకోండి ఏం చేస్తాడు ఆడు మాట్లాడకపోయినా కొంచెం కనీసం సైకిల్ అన్న చేస్తాడండి మీ దగ్గర ఏంటి సైగులు లేవు మాటలేదు సైకిల్ ఉన్నాయి అనుకోండి ఓ మోగెయాలని పిలొచ్చు మరి మీ దగ్గర ఏమీ లేవనుకేమని పిలాలి ప్రభువే పిలిచాడండి సున్నము కొట్టిన సమాధుల్లారా ఏ సమాధులట సున్నం కొట్టిన సమాధులట సున్నం కొట్టిన సమాధుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమంటారు మొన్న ఒక చోటు చూశాను సమాధి కాడు ఒకడు ఏడుతున్నాడండి అండి ఏంటో ఏడుతున్నాడు అని నుంచు చూస్తే ఆడు అన్నాడు నాయనా నువ్వు రా నాయనా నువ్వు రా నాయనా నువ్వు రా అంటున్నాడండి ఎవరండి వాళ్ళు అండి అయిపోయి కాసేపుడు పైకి ఎక్కాడండి అడిగాను మీ నాయన మాట్లాడాడు అంటే మాట్లాడట్లేదండి ఎన్నిసార్లు పిలిచానండి మాట్లాడలేదు ఎక్కడ అడుగుతున్నాడాడు ఎక్కడ అడుగుతున్నాడండి మరి మీ దగ్గర కూడా నేను అడుగుతుంటే అది ఎలా ఉంది మేలు కావాలంటే మీరు ఎవరితో చేయాలి ఏసు ప్రభుత్వను సావాసం చేయాలి అడుగుదాం మనం అందరం కూడా కలిసి ప్రార్థిద్దాం కలిసి ప్రభుని అడుగుదా నాయన నేను నీతో సహవాసం చేసి సమాధానమును మేలును పొందుకున్నట్లుగా నీతో నేను సావాసం చేస్తాను నీకు నాకు అడ్డుగా నిలిచిన ప్రతి దానిని నేను నీ సన్నిధానంలో విడిచిపెడుతున్నాను ఏదైతే ఆటంకంగా ఉందో ఏదైతే అడ్డుగా ఉందో ఏ పాపమైతే నీకు దేవునికి అడ్డుగా నిలిచిందో ఆ పాపాన్ని ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టు పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగల దేవ దివ్యమైన వర్తమానాన్ని అందించం అవునాయను మిమ్మను యేస్సు క్రీస్తుని తన కుమారుని యొక్క సవాసం మనకు పిలిచిన వాడు నమ్మదగిన వాడని అవును ఆయన మన పిలిచిన పిలుపునైనా నీ కుమారుడైన మా రక్షకుడైన ప్రభుత్వం మేము సవాసం చేయటి కొరకు నేను ఇది ఇప్పటి వరకు మేము ఎవరితో సవాసం నాయన ఇదిగో నాయన నీతో మేము సావాసం చేయడానికి నీ సుముఖమునకు చేరు ఉన్నాం ప్రభా దయతో మమ్మల్ని అంగీకరించేనా నీతో మేము మాతో మీరు కలిసి సావాసము కలిగి ముందుకు సాగే కృప దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను మా జీవితంలో మా కుటుంబంలో సమాధానం దయచే నేను మేలులు దయచే ఆశీర్వాదాలు దయచేయన మాకు నైనా నిత్యరాజ్యమును దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి లైవ్ ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని వర్తమానాన్ని విన్నారో వారందరిని కూడా మీరు ఆశీర్వదించండి వారందరి జీవితాలు నూతన కార్యాలను మీరు జరిగించి సర్వసములకు వారిని నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధనామును బట్టి ప్రార్థించి స్స్తుతించి బతుమాలి వేరుకున్నాము తండ్రి ఆ మీన్